కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ, అమిత్ షాకు హోంశాఖ కేటాయించారు. మరోవైపు గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ, సదానంద గౌడకు ఎరువులు రసాయనాల శాఖను ఇచ్చారు. అటు రామ్ విలాస్ పాశ్వాన్ కు వినియోగదారుల వ్యవహారాల శాఖను ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, శాఖల కేటాయింపుపై అప్డేట్స్ ఏంటి? మాదిరి కొద్దిసేపటి క్రితమే శాఖలు కేటాయించారు అందరికీ కూడా ప్రధానమంత్రి. నేను చదివి వినిపిస్తాను. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హోంమంత్రిగా అందరు అనుకున్నట్లే అమిత్ షాను కేంద్ర హోంమంత్రిగా నియమించారు. గుజరాత్లో నరేంద్ర మోడీ సీఎం ఉన్నప్పుడు హోంమంత్రిగా అమిత్ షా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు నెంబర్ 2 అంటే చాలా కీలకమైన శాఖ ఇంటెలిజెన్స్ అంతా కూడా అమిత్ షా చేతిలో ఉండబోతుంది. రాజ్నాథ్ సింగ్ను హోంశాఖ నుంచి డిఫెన్స్ శాఖకు షిఫ్ట్ చేశారు. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ను షిఫ్ట్ చేశారు. అమిత్ షాను హోంమంత్రిగా నియమించడానికి కారణం ఏంటంటే బీజేపీ ఈసారి కొన్ని కీలక నిర్ణయాలు, మెజారిటీ, పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తుంది. అదేంటంటే కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, దీన్ని ఈసారి క్లియర్ మైండెడ్ వచ్చింది కాబట్టి ఈసారి ఎలాగైనా చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో హోంశాఖకు సంబంధించిన పాత్ర అక్కడ కీలకం కాబట్టి అమిత్ షా ఈసారి హోంమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. రాజ్నాథ్ సింగ్ హోంశాఖ నుంచి డిఫెన్స్ శాఖకు షిఫ్ట్ అయ్యారు. రక్షణ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్కు ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల బాధ్యత అప్పగించారు. నాకు తెలిసి బహుశా ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖను ఒక మహిళ చేపట్టడం ఇదే తొలిసారి. నిర్మలా సీతారామన్కు ఒక మహిళకు ఫైనాన్స్ మినిస్ట్రీ కట్టబెట్టారు. ఇంట్లో లెక్కలు మహిళనే చూస్తుంది, బట్ దేశ ఆర్థిక మంత్రి మహిళ ఎందుకు కాకూడదన్న ఆలోచనతో చాలా కీలక బాధ్యతను ఇప్పటివరకు రక్షణ శాఖ చేపట్టిన నిర్మలా సీతారామన్కు ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. అందరూ అనుకున్నారు పీయూష్ గోయల్కు లేకపోతే అమిత్ షాకు ఆర్థిక శాఖ ఇస్తారనుకున్నారు, బట్ చాలా సర్ప్రైజింగ్గా నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్కు ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్పగించారు. ఆ తర్వాత నితిన్ గడ్కరీకి ఏమైనా ప్రాధాన్యం తగ్గిస్తారేమో, మోడీ అమిత్ షాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు, మోడీకి ఆల్టర్నేటివ్గా ప్రధానమంత్రి ఫేస్గా ప్రొజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు కాబట్టి ఆయనకి ఏమైనా ప్రియారిటీ తగ్గిస్తారనుకున్నారు, బట్ ఆయన ప్రియారిటీ అలానే ఉంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ ఏదైతే మొన్న నేషనల్ హైవేస్ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ చేశారో ఇప్పుడు మళ్ళీ అదే శాఖను కొనసాగించారు. దీంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే లాస్ట్ టైం వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఉండేది, అంటే జలవనరుల మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ చేతిలో ఉండేది, బట్ ఈసారి జలవనరుల బాధ్యత ఆయన తప్పించి చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఎందుకంటే మేజర్ ఇండస్ట్రీస్ కంటే భారీ పరిశ్రమల కంటే దేశంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించేది చిన్న మధ్య తరహా పరిశ్రమలు. లాస్ట్ టైం ఎస్పెషల్లీ ఉద్యోగ అవకాశాలు లేవు అన్న నింద మోడీ ప్రభుత్వం మీద ఉంది, దాన్ని బహుశా తిప్పికొట్టేందుకేమో నితిన్ గడ్కరీ, ఎందుకంటే చాలా ఫస్ట్ 5 సంవత్సరాల్లో చాలా పర్ఫామ్ చేశారు నితిన్ గడ్కరీ, చాలా అద్భుతంగా తన బాధ్యతలు నెరవేర్చారు జాతీయ రహదారుల విషయంలో అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ విషయంలో అనుకోండి, అందుకని ఆయన ప్రియారిటీ అలాగే ఉంది. సదానంద గౌడకు ఎరువులు రసాయనాలు అనంత్ కుమార్ గతంలో చేపట్టారు, దాన్ని అప్పగించారు. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ కార్పొరేట్ అఫైర్స్, రామ్ విలాస్ వాషాన్కు మొన్నటి వరకు ఉన్న ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖనే ఉంది. నరేంద్ర సింగ్ తోమర్కు రూరల్ డెవలప్మెంట్ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ ఉండేది, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ప్లస్ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రిత్వ శాఖను కూడా ఇచ్చారు. రాధామోహన్ సింగ్ మొన్నటి వరకు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు, ఈసారి ఆయన కేబినెట్లో తీసుకోలేదు. రవిశంకర్ ప్రసాద్కు గతంలో ఉన్న శాఖలే ఉన్నాయి, లా అండ్ జస్టిస్ అంటే న్యాయ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్, ఐటీ మినిస్టరు ప్లస్ లా మినిస్టర్గా మళ్ళీ రవిశంకర్ ప్రసాద్కు దాదాపు అవే బాధ్యతలు అప్పచెప్పారు. హర్సిమ్రత్ కౌర్ బాధలు కూడా లాస్ట్ టైం ఉన్న మంత్రిత్వ శాఖనే. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, తావర్చంద్ గెహ్లాట్ కూడా సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ అంటే
సామాజిక న్యాయ సాధికార శాఖ గతంలో కూడా ఇదే బాధ్యతలో ఆయన ఉన్నారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ నిన్న అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకోవడం, ఆయన లోక్సభ సభ్యుడు కాదు, రాజ్యసభ సభ్యుడు కాదు, ఆయనకు విదేశాంగ శాఖ, కీలకమైన విదేశాంగ శాఖ టాప్ 4 పోర్ట్ఫోలియోస్లో ఒకటి. సుష్మా స్వరాజ్ను క్యాబినెట్లోకి తీసుకోలేదు కాబట్టి ఐఎఫ్ఎస్ అధికారి, ఎక్స్ రిటైర్డ్ అధికారి అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్కు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్కు బాధ్యత అప్పగించారు. ఆయన ప్రకాష్ జవదేకర్ ప్లేస్లో హెచ్ఆర్డీ మినిస్ట్రీ ఇచ్చారు. ప్రకాష్ జవదేకర్కు ఈసారి ఆయనకు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అంటే పర్యావరణ, అదేవిధంగా అటవీ మంత్రిత్వ శాఖ, దాంతోపాటు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఐఎండ్బి మినిస్ట్రీ కూడా అప్పగించారు. ఇక అర్జున్ ముండా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ట్రైబల్ అఫైర్స్ అంటే గిరిజన వ్యవహారాలు అప్పగించారు ఆయనకు. స్మృతి జుబిన్ ఇరానీ, స్మృతి ఇరానీకి హెవీ పోర్ట్ఫోలియో ఇస్తారు అని అంతా భావించారు, అంటే రాహుల్ గాంధీ మీద గెలిచారు అమేధీలో. నిన్న ఆమె ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో మనం చూసాం. అందరు కేంద్ర మంత్రుల కంటే కూడా, ఈవెన్ ప్రధానమంత్రి కంటే ఎక్కువ కూడా ఆమెకు చప్పట్లతో మార్మోగింది. అయితే ఆమెకు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అదేవిధంగా టెక్స్టైల్స్, మొన్నటి వరకు కూడా ఆమె టెక్స్టైల్ మంత్రి, జౌళి మంత్రిత్వ శాఖ ఉన్నారు, జౌళితో పాటు స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అప్పగించారు. డాక్టర్ హర్షవర్ధన్ ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి, ఆయనకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చారు. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కూడా హర్షవర్ధన్కి ఇచ్చారు. మొన్నటి వరకు ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగానే ఉన్నారు, ఇప్పుడు ఆరోగ్య శాఖ అదనంగా ఇచ్చారు. జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఈసారి ఆయన్ను కేంద్ర క్యాబినెట్లో తీసుకుంటున్నారు కాబట్టి, సారీ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తున్నారు కాబట్టి ఆయన కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోలేదు. పీయూష్ గోయల్ ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమోషన్ వస్తుంది అని అనుకున్నారు. అరుణ్ జైట్లీ ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నారో అప్పుడు పీయూష్ గోయల్కు ఆర్థిక మంత్రి శాఖ ఇస్తున్నారు, బట్ ఆయన్ను రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చారు. రైల్వే మంత్రిత్వ శాఖలో ఆయన ఆల్రెడీ రైల్వే మంత్రిగా ఉన్నారు, చాలా బాగా రైల్వే మంత్రిగా పనిచేస్తున్నారన్న ఆయనకు ప్రశంసలు కూడా ఉన్నాయి. దాంతోపాటు కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే పరిశ్రమల మంత్రిత్వ శాఖను కూడా పీయూష్ గోయల్కు రైల్వే శాఖతో అదనంగా ఇచ్చారు. సో ఈసారి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసింది మోడీ ప్రభుత్వం. చాలా విమర్శలు వచ్చాయి ఉద్యోగ అవకాశాలు లేవని, అందుకనే పెద్ద పరిశ్రమలేమో పీయూష్ గోయల్కి ఇచ్చారు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు నితిన్ గడ్కరీకి ఇచ్చారు. ఈ రెండు మంత్రిత్వ శాఖలే ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేసేందుకు ఆస్కారం ఉన్నాయి, అందుకనే బెస్ట్ పర్ఫార్మింగ్ మినిస్టర్స్ పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీకి బాధ్యతలు అప్పగించారు. ధర్మేంద్ర ప్రధాన్కు గతంలో ఉన్న పెట్రోలియం మంత్రిత్వ శాఖతో పాటు స్టీల్ మంత్రిత్వ శాఖ కూడా, ఉక్కు మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. ముఖ్తార్ అబ్బాస్ నక్వి గతంలో ఉన్నట్టే మైనారిటీ అఫైర్స్ మంత్రిత్వ శాఖలో ఉన్నారు. ప్రహ్లాద్ జోషికి, మధ్యప్రదేశ్ సంబంధించిన నేత, పార్లమెంటరీ అఫైర్స్తో పాటు కోల్ మైన్స్, బొగ్గు అదే బొగ్గు గన్నుల మంత్రిత్వ శాఖ కూడా ఇచ్చారు. మరో మంత్రి, యూపీకి చెందిన మంత్రి మహేంద్రనాథ్ పాండే, స్కిల్ డెవలప్మెంట్ మోడీ ప్రభుత్వ హయాంలో లేబర్ మినిస్ట్రీ నుంచి వేరు చేసి స్కిల్ డెవలప్మెంట్ అనే కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు, దానికి మహేంద్రనాథ్ పాండేను పెట్టారు. అరవింద్ సావంత్ శివసేనకు సంబంధించిన నేత, హెవీ ఇండస్ట్రీస్, గతంలో కూడా శివసేన నుంచి అనంత్ గీతే ప్రాతినిధ్యం వహించారు, ఆయన కూడా ఇదే హెవీ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ ఉండేది, సేమ్ అదే మంత్రిత్వ శాఖ ఇచ్చారు. గిరిరాజ్ సింగ్ మోడీ అనుచరుడు బీహార్ నుంచి, ఆయనకు యానిమల్ హస్బెండరీ డైరీ ఫిషరీస్ అంటే పశు సంవర్ధక శాఖ ఇచ్చారు. గజేంద్ర సింగ్ షెకావత్ను జల్శక్తి మినిస్టర్ ఆఫ్ జల్శక్తి అంటే ఇదివరకు జలవనరుల మంత్రిత్వ శాఖ ఉండేది, దీన్ని జల్శక్తి మంత్రిత్వ శాఖగా మార్చి గజేంద్ర సింగ్ షెకావత్కి ఇచ్చారు. అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం అయినా లేకపోతే నెక్స్ట్ మన దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఈయన ఆధ్వర్యంలోనే అన్ని జరగాల్సి ఉంటుంది. రాజస్థాన్ సంబంధించిన మంత్రి. ఇది క్యాబినెట్ మినిస్టర్ సంబంధించిన పోర్ట్ఫోలియోస్. ఇక ఇండిపెండెంట్ ఛార్జ్ పోర్ట్ఫోలియో చూసుకుంటే సంతోష్ కుమార్ గాంగ్వర్, ఆయన ఇప్పుడున్న లోక్సభలో అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి. ఆయనకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అంటే కార్మిక మంత్రిత్వ శాఖనే ఉన్నారు, ఆయన అదే కొనసాగించారు. రావ్ ఇంద్రజిత్ సింగ్కు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రణాళిక వ్యవహారాలు ఇచ్చారు. దాంతోపాటు శ్రీపాద యశోనాయక్కు ఇప్పుడు ఇంతకుముందున్న మంత్రిత్వ శాఖనే కంటిన్యూ చేశారు. ఆయుర్వేద యోగా న్యాచురోపతి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చారు. అదేవిధంగా రక్షణ శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కూడా శ్రీపాద యశోనాయక్ ఇచ్చారు. డాక్టర్ జితేంద్ర సింగ్కు
ఇప్పటి వరకు ఉన్న మంత్రిశాఖలే కంటిన్యూ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాలు, పెన్షన్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి కార్యాలయం కిందికి వస్తుంది. ప్రధానమంత్రి దీనికి క్యాబినెట్ మంత్రిగా ఉంటారు, సహాయ మంత్రిగా జితేంద్ర సింగ్ ఉంటూ నార్త్ ఈస్టర్న్ అఫైర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన మంత్రిత్వశాఖను జితేంద్ర సింగ్కు అప్పగించారు. కిరణ్ రిజిజు హోంశాఖ సహాయ మంత్రిగా ఉండేవాళ్ళు, ఈసారి ప్రమోషన్ దక్కింది ఆయనకు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అంటే క్రీడా యువజన వ్యవహారాల మంత్రిశాఖ బాధ్యతలు అప్పగించారు. మైనారిటీ అఫైర్స్లో కూడా ఆయన సహాయ మంత్రిగా ఉంటారు. ప్రహ్లాద్ పటేల్కు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ బాధ్యతలు అప్పగించారు, టూరిజం బాధ్యతలు కూడా అప్పగించారు. ఆర్కే సింగ్ ఆయన మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, బ్యూరోక్రాట్, ఈయనకు పవర్ మినిస్టర్గా ఉండేవారు, ఇప్పుడు పవర్ మినిస్ట్రీ కూడా ఆయన కంటిన్యూ చేయబోతున్నారు. పవర్తో పాటు సంప్రదాయేతర ఇంధన వనరులు అంటే సోలార్ కానీ పవర్ కానీ ఇతర మినిస్ట్రీస్ కూడా ఈయన చేపట్టబోతున్నారు. అదేవిధంగా హర్దీప్ సింగ్ పురి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు ఆయన అర్బన్ అఫైర్స్ అదేవిధంగా హౌసింగ్ మంత్రిశాఖగా హర్దీప్ సింగ్ పురిని కంటిన్యూ చేయబోతున్నారు. గుజరాత్ చెందిన మన్సుఖ్ మాండవియాను షిప్పింగ్ మంత్రిశాఖ బాధ్యతలు అప్పగించారు. గుజరాత్ దేశంలోనే అత్యంత ఎక్కువ సముద్ర తీరం కలిగిన ప్రాంతం, దాదాపు 1600 కిలోమీటర్ల సముద్ర తీరం గుజరాత్కు ఉంది, అందుకని ఆయనకు షిప్పింగ్ మినిస్ట్రీ బాధ్యతలు అప్పగించారు. ఇక మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రుల విషయానికి వస్తే కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పజెప్పారు. చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, అమిత్ షా కింద కిషన్ రెడ్డి పనిచేస్తారు, ఎందుకంటే అమిత్ షాతో కిషన్ రెడ్డికి చాలా సన్నిహిత్యం ఉంది. బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా అదేవిధంగా కిషన్ రెడ్డి సన్నిహితులు, నరేంద్ర మోడీ కూడా అంతకుముందు సన్నిహితులు. సరే ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద పదవుల్లో ఉన్నారు, నరేంద్ర మోడీ అయినా లేకపోతే అమిత్ షా అయినా, అయితే అమిత్ షాకు జూనియర్గా కిషన్ రెడ్డిని ఇప్పుడు బాధ్యతలు అప్పగించారు. ఒక విధంగా నెంబర్ 2 కింద కిషన్ రెడ్డి ఉండబోతున్నారు. దీన్ని బట్టి ఆయన ఇంకా అంటే ఆయనకు సంబంధించిన వెయిట్ కూడా, కిషన్ రెడ్డి వెయిట్ కూడా పెరగబోతుంది. హోంశాఖకు సంబంధించి, పోలీసు వ్యవహారాలకు సంబంధించి అయినా, పోలీసు బలగాలకు సంబంధించి అయినా కిషన్ రెడ్డిది డెఫినెట్గా మేజర్ రోల్ ఉండబోతుంది. హోంశాఖకే ఐపీఎస్లు కానీ లేకపోతే ఇతరులు కానీ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా కీలకమైన శాఖను సహాయ మంత్రి పదవైనా చాలా హెవీ పోర్ట్ఫోలియోనే ఇచ్చారనుకోవచ్చు. గతంలో విద్యాసాగర్ రావు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి కూడా హోంశాఖ సహాయ మంత్రిగానే అప్పుడు బాధ్యతలు నెరవేర్చారు. ఇప్పుడు సేమ్ మళ్ళీ రాష్ట్రానికి కిషన్ రెడ్డి కూడా హోంశాఖ సహాయ మంత్రి, అది కూడా అమిత్ షాకు డిప్యూటీగా బాధ్యతలు దొరికింది. ఇక మిగతా సహాయ మంత్రులు, ఫగన్ సింగ్ కులస్తే స్టీల్ సహాయ మంత్రి, అశ్విని కుమార్ చౌబే ఆరోగ్య శాఖ సహాయ మంత్రి, అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్లమెంటరీ అఫైర్స్ సహాయ శాఖ మంత్రి, అదేవిధంగా హెవీ ఇండస్ట్రీస్ సహాయ మంత్రి వికే సింగ్, ఈయన మాజీ ఆర్మీ చీఫ్, ఈయనకు హైవేస్ మంత్రిశాఖ సహాయ మంత్రి. కృష్ణపాల్ గుజ్జర్ సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి. ధన్వే రావు సాహెబ్కు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సహాయ మంత్రి. కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రి. పురుషోత్తం రూపాల అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అంటే వ్యవసాయ సహాయ మంత్రిశాఖ. రామ్దాస్ అథవాలేకు సోషల్ జస్టిస్ సహాయ మంత్రిశాఖ, గతంలో ఉన్నవే కొనసాగించారు. సాధ్వి నిరంజన్ జ్యోతికి రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి. బాబుల్ సుప్రియో వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తి, ఈయనకు పర్యావరణ సహాయ మంత్రి. సంజీవ్ కుమార్ బల్యాన్ యానిమల్ హస్బెండరీ అంటే పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి. ధోత్రే సంజయ్ శ్యామరావు ఈయనకు హెచ్ఆర్డి సహాయ మంత్రి, అదేవిధంగా ఐటీ సహాయ మంత్రిగా కూడా ఇచ్చారు. అనురాగ్ ఠాకూర్కు ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, అదేవిధంగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ వ్యవహరిస్తారు. అంగడి సురేష్ కర్ణాటకకు చెందిన వ్యక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి. నిత్యానంద్ రాయ్ నిన్ను కూడా హోంశాఖ సహాయ మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షాకి ఇద్దరిని అప్పగించారు. ఒకళ్ళు నిత్యానంద రాయ్, రెండవది కిషన్ రెడ్డి. చాలా పెద్ద మంత్రిశాఖ, హోంమంత్రిశాఖ. రతన్లాల్ కటారియా జలవనరుల శాఖ సహాయ మంత్రి, అదేవిధంగా సామాజిక న్యాయ సహాయ శాఖ మంత్రి. వి మురళీధరన్ కేరళ నుంచి, ఈయనకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి, అదేవిధంగా పార్లమెంటరీ అఫైర్స్ సహాయ శాఖ ఇచ్చారు. రేణుకా సింగ్ గిరిజన వ్యవహారాల సహాయ మంత్రిశాఖ ఇచ్చారు. సోమ్ ప్రకాష్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే పరిశ్రమలు వాణిజ్యం సంబంధించిన సహాయ మంత్రిశాఖ ఇచ్చారు. రామేశ్వర్ తేలి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సహాయ మంత్రి. ప్రతాప్ చంద్ర సారంగి ఒరిస్సా నుంచి, ఒరిస్సా మోడీగా పేరొందిన వ్యక్తి,
పోటీ చేసిన క్యాండిడేట్స్ లోక్సభలో పోటీ చేసిన క్యాండిడేట్లు అందరికంటే తక్కువ ఆస్తులు, కేవలం 125,000 ఆస్తులున్న ప్రతాప్ చంద్ర సారంగికి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, తర్వాత పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కైలాష్ చౌదరికి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అంటే వ్యవసాయ మంత్రి శాఖ సహాయ మంత్రి, దేవశ్రీ చౌదరి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే మహిళా శిశు సంక్షేమ బాధ్యతలు అప్పగించారు. ఓవరాల్గా చూసుకుంటే అందరికీ కూడా అలొకేషన్స్ చేశారు. రాష్ట్రానికి సంబంధించి కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా ఉండబోతున్నారు. టాప్ 4 పోర్ట్ఫోలియోస్ అయితే అనుకున్న విధంగానే చేంజ్ అయిపోయాయి. మొదట అనుకున్నట్టే హోంమంత్రిగా అమిత్ షాను, డిఫెన్స్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ షిఫ్ట్ చేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ ఉంటున్నారు. అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ మంత్రిగా జయశంకర్ ఉండబోతున్నారు. ఇది మోడీ సంబంధించిన కొత్త క్యాబినెట్, దాని పోర్ట్ఫోలియోల విశేషం. సాయంత్రం 5:30 గంటలకు తొలి సమావేశం, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగబోతుంది. మాధురి.